రాతిగూడ కట్టడానికి 300 కోట్ల రూపాయల నిధులు టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదించారంటే ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవాలని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మణిపాల్ హాస్పిటల్ వరకు రావాలంటే 6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయాలి, దానికి భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇవేమీ చేయకుండా గ్రాఫిక్స్ చూపించి మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధికి రోడ్ల నిర్మాణానికి తన ప్రభుత్వానికి ప్రణాళిక ఉందన్నారు. రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఏదో ఉందో అక్కడికి అక్కడే దాంతో ఇంకో 2 కిలోమీటర్ల వరకు ఆ రోడ్ని ప్రపోజ్ పెట్టారు. దానికి 2 పక్కల రాతి కట్టడం కట్టడానికి 300 కోట్ల రూపాయలు పెట్టారు ప్రధాన. ఆలోచన చేయండి, ఏ రకంగా ఎస్టిమేట్స్ ఉన్నాయో, అవసరమా? దాన్ని వచ్చి పేపర్ వచ్చి ఎంతో సుందరమైన వంద సుందరవదనంగా తయారు చేద్దామని అది తయారు చేశారని రోడ్డు అది కనీసం చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు తయారు చేశారు, చేయలే పక్కన పడేశారు. అది ఆక తయారు చేస్తారంట. ముందు ఎక్కడికైనా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే దానికి ముందు యాక్సెస్ కావాలి. యాక్సెస్కి ఈ సీడీ యాక్సెస్ రోడ్డో లేకపోతే ఈ కరకట్ రోడ్డో లేకపోతే ఇంతకు ముందు ఏదో రాసిన ఒక ఐకాన్ రోడ్డు, ఐకాన్ బ్రిడ్జ్ పెట్టి అట్నుంచి వేద్దాంపురం అదో ఏదో ఒకటి ఆ లోనకి వెళ్ళాక రోడ్డు కావాలి కదా, అది చేయాలి కదా, అది చేయలే. ఈరోజు వచ్చి పెద్ద గ్రాఫిక్స్తో పెద్ద పెద్దతో అయ్యో ఉన్నది మొద్దని ఉన్నది చేశారని అని మళ్ళీ కథనాలు అడుగుతున్నాయి. ఎవరు ఎవరు పంపి ఎవరికి లబ్ధి చేకూర్చున్నానుకో ఎవరి గురించి సానుభూతి పలుకుపోస్తాను నాకు అర్థమవుతుంది. ఈ పత్రిక వాస్తవంగా ఏంటంటే ఆ రోడ్డు నుంచి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు తీసుకురావాలంటే 6 కిలోమీటర్లు ఇంకా అక్కడ నుంచి అవుతుంది. 6 కిలోమీటర్లు రోడ్డు ఇంకా వేయాలి, అందులో మధ్యలో 2 బ్రిడ్జీలు కట్టాలి. 6 కిలోమీటర్లకు కావాల్సిన ల్యాండ్ కూలింగ్ ఇవ్వలే, అందులో లేదు ల్యాండ్. ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, అది కూడా చేయలేదు గత ప్రభుత్వం. కొద్దిగా అక్కడెక్కడ చేస్తే అది వచ్చి కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఈ రకంగా ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకంట ఊరికినే ఏదో రెడీగా ఉందనడానికి దీన్ని పూర్తి చేస్తాం. పూర్తి చేయకపోలేదు ఇప్పుడు ఈ వాళ్ళ మా ప్రాణంలో అదొక భాగం. అదే అది ఎట్నుంచి ఇప్పుడు చేద్దాం, ఇమీడియట్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నాము? ఆ సీడ్ యాక్ట్ నుంచి ఏదైతే మనం కాజా చిరవటపల్లి రోడ్డు ఉందో అక్కడికి 2 కిలోమీటర్లు దాన్ని కలిపితే విజయవాడ టు డైరెక్ట్ దానికి వచ్చేస్తాం పక్క. 200-250 కిలోమీటర్లు ఆ రోడ్డు అయిపోతుంది. పెద్దగా మనం ఆయాస పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఆ కాజా దగ్గర నుంచి ఆ రోడ్డు వచ్చేస్తుంది. 4 లేన్స్ సిస్టమ్ అంటే అక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఈ కరకట్ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేస్తే ఇటు సీ క్రాస్ ఇటు రివర్ క్రాస్ రివర్ ఫ్రంట్ కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకో రోడ్డు ఇలా డబుల్ రోడ్ వేసుకెళ్ళిపోతే అయిపోతుంది. ఎలాగో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి రెడీగా ఉంది, రోడ్డు వేస్తే సరిపోద్ది. 150-150 కోట్లతో ఈ కార్యక్రమం కూడా అయిపోతుంది, యాక్సెస్ ఏర్పడుతుంది వెళ్ళడానికి ఫ్రీగా. అది ఉద్దేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. నీట్గా ఒక కార్యక్రమాన్ని తక్కువ ఖర్చుతో అందరికీ అమోఘ్యమైన రకంగా ఒక పటిష్టమైన కార్యక్రమంతో ఒక దీర్ఘకాలం ప్రణాళికతో చేయాలనేది మా ప్రభుత్వం తాలూకు నిర్ణయం. ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేశాం. ఆ ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించి ఆ ప్రకారం దీన్ని ఇది చేస్తున్నప్పుడు కూడా ఈ కరకట్ రోడ్డుని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు, మరి ట్యాంక్ బండ్ రోడ్డు మాదేది మేము కట్టాలో మీరు ముట్టడానికి వీల్లేదంటే అది కూడా ఆ డిపార్ట్మెంట్కి మొన్నే బదలాయింపు కూడా చేశాం. ఈ వర్క్ను కూడా మీరే టేకప్ చేయండి, ఎందుకంటే రివర్ ఫ్రంట్ రోడ్ ఆ కరకట్ రోడ్ని ఆ స్ట్రెంగ్తో అవన్నీ మీరే చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం కూడా. అది వాళ్ళతో చేయిస్తున్నాము కూడా. అది ప్రభుత్వంలో ఏ భాగమైన ఉంటే కానీ దాని కన్సర్న్ డిపార్ట్మెంటు, దాని తాలూకా పురపరాలు, దాని సంగతి, దాని వ్యవహారం, దానికి ఏ రకంగా ఉండాలి అవన్నీ ఇరిగేషన్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి అది చెప్పాలి.